సో అనుకోకుండా ఈ జర్నీ స్టార్ట్ అయింది. 7-8 మంత్స్ బ్యాక్ సామ్ నాకు ఒకరోజు చెప్పింది, రాహుల్ ఇలా ఇంటికి వస్తున్నాడు, హీ వాంట్స్ టు నరేట్ స్క్రిప్ట్ అని. సో ఐ వాస్ కన్ఫ్యూజ్డ్, రాహుల్ యాక్టర్ కదా, అంటే తను హీరోగా చేసే సినిమా స్క్రిప్ట్ చెప్పడానికి వస్తున్నాడేమో అని అనుకున్నా. బట్ ఇంటికి వచ్చాక అప్పుడు సామ్ చెప్పింది, యూనో రాహుల్ ఆల్వేస్ వాంట్ బి అ డైరెక్టర్. ఆ డైరెక్షన్ ట్రయల్స్లో యాక్సిడెంట్గా ఈ యాక్టింగ్ కూడా ఈ కెరీర్ కూడా ప్యారలల్గా స్టార్ట్ అయిందని. బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ హిస్ డ్రీమ్ టు బి అ డైరెక్టర్ అండ్ ఐమ్ సో హ్యాపీ రాహుల్ దట్ ఇట్స్ ఫైనలీ కమింగ్ ట్రూ. సో యా, కథ విన్నాను, చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. కానీ ఒక చిన్న డౌట్ ఉండింది, ఎందుకంటే సినిమా అంతా ఒక వన్ నైట్లో జరుగుతుంది కథ, పెళ్లి చూపులు జరుగుతుంది, హీరో హీరోయిన్ లవ్లో పడతారు, అండ్ ఎస్ ఆర్ నో ఫర్ వెడ్డింగ్ అనేది, దిస్ హోల్ ట్రావెల్ హ్యాపెన్స్ ఇన్ వన్ నైట్. సో ఇదంతా ఆడియన్స్ యూనో నమ్ముతారా, ఈ స్క్రీన్ ప్లే ఇంత ఫాస్ట్గా జరుగుతాయి అని ఒక చిన్న డౌట్ ఉండింది అప్పుడు. బట్ రీసెంట్లీ సామ్కి సినిమా చూపించాడు, అండ్ మళ్ళీ సామ్ నాకు ఫోన్ చేసి యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్, ఐ థింక్ నీకు రాహుల్కి సెన్సిబిలిటీస్ బాగా మ్యాచ్ అవుతాయి, తనతో ఒక సినిమా చేయాలి, యూనో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ టేక్ అ డిసిషన్ అని చెప్పింది. సో నేను రాహుల్కి ఫోన్ చేసి, బ్రో ప్లీజ్ షో మీ ద ఫిల్మ్, సామ్ చాలా బాగా నచ్చిందంట. సో సినిమా చూసిన తర్వాత రాహుల్తో పనిచేయటం సెకండరీ, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సమ్హౌ, ఎందుకంటే నాకు సినిమా అంత బాగా నచ్చింది. తను ఏదైతే పాయింట్ చెప్పాడో, నాకు అప్పుడు ఏదైతే డౌట్ ఉందో, హీ జస్ట్ బ్లూ మై మైండ్ అవే, లైక్ హీ కంప్లీట్లీ కన్విన్స్ మీ. అండ్ అదే పాయింట్ ఆడియన్స్ కూడా చాలా లైక్ చేస్తారని బాగా నమ్ముతున్నాను. సో అప్పుడు నాన్నకు చెప్పాను, సుప్రి గారికి చెప్పాను, అన్నపూర్ణలో అందరు సినిమా చూసి అందరికి వెంటనే చాలా బాగా నచ్చింది, అండ్ అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ షుడ్ థ్యాంక్ జశ్వంత్ ఫర్ కొలాబరేటింగ్ విత్ అస్, అండ్ అఫ్ కోర్స్ సుశాంత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే సుశాంత్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్కి ఈ సినిమాకి కంప్లీట్లీ న్యూ సుశాంత్ చూడబోతున్నారు. తను షార్ట్స్ వేసుకున్నాడంటే అది మామూలు విషయం కాదు, తను జిమ్కే షార్ట్స్ వేసుకోడు, షార్ట్స్ మర్చిపోండి, బాక్సర్ షార్ట్స్, అండర్వేర్ వేసుకున్నాడు. అంటే హీఈస్ సో కాన్షియస్ యాజ్ అ పర్సన్, యు నో దట్ హీఈస్ కంప్లీట్లీ గివెన్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అండ్ యునో కంప్లీట్లీ రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్. ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ అఫ్ కోర్స్ రుహాని, యు ఆర్ లవ్లీ ఇన్ ద ఫిల్మ్, ద డిఓపి సుకుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్. సో ఇట్స్ బిన్ అ గ్రేట్ టీమ్, ఇట్స్ బిన్ గ్రేట్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్, అందరూ దే హ్యావ్ అ వెరీ న్యూ ఏజ్ అప్రోచ్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్ వెరీ మచ్. సో August 3rd సినిమా రిలీజ్ అవబోతుంది, తప్పకుండా యునో మీ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడండి. ఈ సినిమాలో చాలా రియల్ మూమెంట్స్ ఉన్నాయి, అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన రియల్ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి విషయం, నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీలో ఒక యునో కేయాస్ జరుగుతూ ఉంటుంది బ్రదర్స్ మధ్యన, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని. సో ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దోస్ కాన్వర్సేషన్స్ విత్ సుశాంత్, అరే పెళ్లి చేసుకోరా, ఇంకేంట్రా, నీ ప్రాబ్లం ఏంట్రా అని. సో నాకు ఏదైతే ఎక్స్క్యూజ్ చెప్తాడో ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఎక్స్క్యూజ్ ఉంటాయి. సో ద వెరీ రియల్ మూమెంట్స్. అండ్ అలాగే నాకు తెలుసు, నేను పెళ్లి చేసుకున్నప్పుడు సుశాంత్, రానా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానని కాదు, ఇప్పుడు ఫ్యామిలీలో 1-2 ఇయర్స్ ఇంకా ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయరని, ఈ టాపిక్ ఇంకా అసలు ఎవరు ఎత్తారని. సో ఇలాంటి యూనో ఇన్సిడెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి. సో అందరు చాలా బాగా కనెక్ట్ అవుతారు, యూత్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. August 3rd ఇట్స్ రిలీజింగ్, సో ప్లీజ్ గో ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.